ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యా రాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి దాకా ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ జనవరి పదిహేడో తారీఖున మీ జన్మరాశి నుంచి ఆరో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది అనుకూలమైన కాలము రాబోయే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది మధ్యలో గురుగ్రహ ప్రభావాలు కొంచెం మారుతున్నప్పటికి కూడా ఈ ప్రభావం మీకు ప్రారంభం అవుతుంది దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసింది చూడండి ఏ రకమైన వృద్ధి కలుగుతుంది ఇంకా వృద్ధి కలగడం కోసం పరిహారాలు ఏం చేయాలి వీడియో అప్లోడ్ చేసి చూడండి తర్వాత రాజశ్యామల నవరాత్రులు జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు దాకా పద్దెనిమిది ప్రయోగాలతో కూడినటువంటి గుప్తనవరాత్రులు రాజశ్యామల తంత్రం అనే వీడియో అప్లోడ్ చేసి చూడండి వాటిని మీకు నచ్చిన మంత్రాన్ని మీకు అవసరమైన మంత్రాన్ని అనుష్ఠానం చేసి మీరు సకల శుభాలు పొందండి ముఖ్యంగా మీకు వశ్యమాతంగి మంత్రం అనేటువంటిది చాలా అవసరమైన జపం చేసుకోవడం తప్పకుండా చేసుకోండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం డెత్ ఈ డెత్ కార్డు వస్తే రెండవ కార్డు తీసుకోవాలి కంపల్సరీ కార్డు తీసుకోవాలి ఏట్ ఆఫ్ ప్యాంట్స్ కొన్ని పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు ఏవైనా వింటాయో అవి ఇబ్బందులు తీరిపోతాయి సమస్యలు తీరుతాయి అలాగే కొన్ని కొత్త సమస్యలు కూడా కొన్ని తెచ్చుకుని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఏ విషయంలో కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు మనకి బాగానే ఉంది కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ప్రయాణాల్లో కానీ ఏదైనా డబ్బు ఖర్చు విషయంలో కానీ ఈ ఆన్లైన్ పర్చేజెస్ లాంటివి కానీ ఏమైనా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అకస్మాత్తుగా ఏదైనా కొంత మనసును బాధ పెట్టే సంకటం జరిగే అవకాశం కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త అవసరం చాలా కాలేజీ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు తీరతాయి కానీ చాలా బాగుండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటే కొత్త సమస్య ఏదో మొదలవుతుంది ఆ సమస్య కారణం మీరా సమాజమా ఏదైనా అనుకోని పరిస్థితురా అంటే కొన్ని విషయాల్లో మీరు కూడా కారణం అవుతారు అందువల్ల నిర్లక్ష్యం మూలంగా కొంత ఇబ్బందులు కొన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అస్సలు నిర్లక్ష్యం వద్దు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ లేదా సహాయ సహకారాల విషయంలో కానీ మీరు జాగ్రత్తగా స్పందించండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు అనవసర వాదనలు నేను పెట్టుకోవద్దు ఎవరితో అనవసరం ఆర్గ్యుమెంటేషన్ చేయకుండా మీ పని మీరు చేసుకోండి మీరైతే రెండు రోజులు ఇంట్లో కూర్చోండి ఎక్కడికి పోకండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జస్టిస్ చెప్తాను ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెంట్గిల్స్ చెప్తాను ఫ్యూచర్ టూ ఆఫ్ పెంట్గిల్స్ ఇదే కనబడదు కొంత అనిశ్చిత స్థితి మీ గతంలో మీరు నేను కరెక్ట్గా ఉన్నాను కరెక్ట్గా చేశాను ఇలాగే ఉంటాను ఇలాగే మాట్లాడతాను అనే ధోరణ మూలంగా కొంత మీకు అనుకున్న సక్సెస్ రాకపోవడము మీరు చేసే పనుల్లో తప్పు కాదు కానీ సమాజానికి ఏం కావాలో అలా ఉండాలి నలుగురితో కలవాలి నలుగురికి కావాల్సినట్టుగా ఉండాలి మీకు కావాల్సినట్టుగా ఉంటూ నలుగురితో కూడా కలిసి నలుగురికి కావాల్సినట్టుగా ఉండాలి కొంత అలా కాకుండా మీ ధోరణిలో మీరు ఉండడం మనంగా కొంత ఇబ్బంది ప్రజెంట్లో మీకు సక్సెస్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మీరు ఫైనాన్షియల్గా ఏదైతే మీరు ఊహించుకుని అనుకుంటారో దానికి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మీకు ఇరవై మూడో తారీఖు తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం గ్రోత్ వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు దాకా కొంత ఫైనాన్షియల్గా అంత అనుకున్నంత సక్సెస్ మీకు వచ్చే అవకాశం తక్కువ ఫ్యూచర్లో కూడా అధికమైన ఖర్చులు కనబడుతున్నాయి ప్రయాణాలు శరీర శ్రమ ఎమోషన్స్తో మీకు ఎక్కువ ఆడుకుంటారు చెప్పకపోతే చెప్పలేదంటారు చెప్తే ప్రతిదీ మాకు చెప్పాలా అంటారు ఈ రకంగా ఉంటుంది డబ్బు ఖర్చు మాట పడడము రెండు కూడా భవిష్యత్తులో కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరితో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక సమస్యలు అంటూ ఏమీ ఉండవు ఈ పదిహేను రోజులు ప్రయాణాలు కనబడుతున్నాయి వేరే ఊరు ప్రయాణాలు కానీ క్షేత్ర దర్శనాలు కానీ జాయ్ఫుల్ ట్రిప్స్ కానీ ఇవన్నీ కనబడుతున్నాయి ప్రశాంతంగా బాగానే ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ మీరు పట్టించుకోరు అని చెప్పాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం విషయాలు ఎవరితో ఏం మాట్లాడకండి మీ కంపెనీ గురించి కానీ మీ ప్రాజెక్టుల గురించి కానీ మీ బాస్ గురించి కానీ మీరు చేస్తున్న వర్క్ గురించి కానీ మీ కొలీగ్స్ గురించి కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడద్దు మీతో ఒక మనిషి వచ్చి ఇంకొక మనిషి గురించి చెడ్డగా చెప్పాడు మీ మనసులో బాధంతే మనిషితో మీరు చెప్పుకున్నారు రేపొద్దున ఇదే మనిషి మీ గురించి వేరే వాళ్ళు చెడ్డగా చెప్తాడు అందువలన మనసులో మాటను బయటికి చెప్పకండి దాచిపెట్టుకోండి అలాగా అనవసరంగా ఎవరితో ఏది మాట్లాడద్దు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఈ పదిహేను రోజులు ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ ఫలితం మీద ఆశించవద్దు మీ పని మీరు చేసుకోండి ఇది పిచ్చి మాట అలా చెప్పాలండి వ్యాపారం చేసేవాడికి ఫలితం ఆశించద్దు డబ్బులు లేకపోతే వ్యాపారం ఎందుకు చేస్తారు అలా కాదు మీకు బిజినెస్ సక్రమంగా లేదు మార్నింగ్ మీకు ఏదో షాప్ ఏదో ఉంది ఏదో బిజినెస్ ఉంది మార్నింగ్ ఎయిట్ నుంచి రాత్రి ఎయిట్ దాకా బిజినెస్ అవర్స్ మీకు మధ్యాహ్నం పదకొండు దాకా నాలుగు రోజులు వర్షగా బిజినెస్ ఏమీ లేదనుకోండి పదకొండు దాకా ఎవరు రావట్లేదు మనం ఎందుకంటే వీళ్ళు వేస్ట్ పదకొండు గంటలకి షాప్ ఓపెన్ చేసుకుందామంటే మరునాడు ఎనిమిది గంటలకు జనం రావడం మొదలు పెడతారు మీ షాప్ బంద్ ఉంటుంది వ్యాపారం పోతుంది అందువల్ల ఒక రోజు రెండు రోజుల్లో వచ్చిన నిర్లా నిరాసక్తతో మీరు మారిపోవద్దు ఫలితం ఆశించద్దు రెండు మూడు రోజులు డల్ ఉండొచ్చు వ్యాపారం తర్వాత వస్తుంది కదా అందువల్ల సహనంతో ఉండండి ఉంటే మీకు ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు లేకపోతే మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యారా దెబ్బతింటారు అందువల్ల ఫలితం లేకపోయినా సహనంతో వ్యాపారం చేయడం అంటే ఇది ఒక రెండు మూడు రోజులు గిరాక్ తగ్గింది అనుకోండి బిజినెస్లో వ్యాపారం లాభాలు తగ్గాయి అనుకోండి సేల్ అనుకోండి మూడు రోజు అవుతుంది వ్యాపారం పోదు కదా సహనంతో ఉండాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టబర్ ఊహించిన ఖర్చులు అనుకోని ఖర్చులు చాలా ఉంటాయి అనవసరం ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి లేకపోతే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు తల తలమిబడే అవకాశం ఉంటుంది దాటిన డబ్బు ఖర్చు పెట్టేసిన అవకాశం కనబడుతుంది ప్రయాణాల కోసం కానీ వేరే వాళ్ళ కోసం కానీ డబ్బు ఖర్చు పెట్టేసిన పరిస్థితి కనబడుతుంది మీకు ఎలా ఉంటుంది స్టార్ ఏమి ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరమైన చిక్కుల ఇబ్బంది లేముండవు శ్రమ అధికమవుతుంది శరీర శ్రమ అధికమవుతుంది చాదస్తం పెట్టుకోవద్దు ఎంతవరకు చేయాలో పని ఎంతవరకు చేసుకోండి అనవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఏ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది గౌరవప్రదంగానే ఉంటుంది చెప్పుకొద్ద చికాకులు ఇబ్బందులు అంటే ప్రత్యేకంగా ఏం ఉండవు ఎంత సమస్య ఉన్నా కానీ అకస్మాత్గా సొల్యూషన్ తగ్గుతుంది మీకు ఆ తట్టి మీరు దాంతో మీరు సమస్యను పరిష్కారం చేసుకుంటారు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ ముఖ్యమైన సమాచారం మీకు ఏదైనా అందుతుంది ఏదైనా మీరు ఊ చాలా కాలం ఎదురు సమాచారం మీకు వస్తుంది ఉద్యోగమా వ్యాపారమా వివాహమా ఇంకేదైనా కానీ మంచి పాజిటివ్ వార్తలు వినే అవకాశం ఉంటుంది అది ఇరవయో తారీఖు తర్వాత నుంచి కనబడుతోంది మంచి శుభవార్తలు వింటారు బాగుంటుంది విద్యార్థి పిల్లలకి కింద సూచన ఉందా కింగ్ ఆఫ్ కప్స్ ఏ సూచన లేదు ప్రశాంతంగా హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు ప్రత్యేక సూచన అంటే ఏది లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు బాధలు వాళ్ళకి ఎలాగుంది ఫోర్ ఆఫ్ సోట్స్ చెప్తున్నాను హస్తవాళ్ళకి ఎలాగుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ చెత్త చెత్త వాళ్ళకి ఎలా ఉంది పేజ్ ఆఫ్ కప్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొంటారు సిద్ధంగా ఉంటారు అన్ని రకాలకు కూడా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్నిటికీ మీరు సిద్ధంగా ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏముండదు బాగానే ఉంటుంది సమస్యలు ఏమి వస్తాయి ఏ రకమైన సమస్యలు వస్తాయి మీకు తెలుస్తుంది ఫోర్కాస్ట్ ఉండదు మీకు అది ఊహించుకుని మీరు కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటారు అది ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా కాలం గడుస్తుంది హస్తానక్షత్రం వాళ్ళకి కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకోవాల్సింది పరిస్థితి ఏర్పడుతుంది చిన్న పని పెద్ద పని అన్నీ మీరే చేసుకోవాలి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది చాలా తీవ్రంగా ఉంటుంది సహనంతో ఉండండి మీరు మ్యాజిక్ చేయాలి ఆ టైంలో మీరు అన్ని పనులు మీరే చేసుకోవాలి మీకు తాడు మీద నడుస్తున్న మనిషి చూడండి చుట్టుపక్కల జనాన్ని పట్టించుకోడు ఆ చేతుల కర్ర తాడు మీదే మెయింటైన్ చేసుకొని బ్యాలెన్స్కి వెళ్తారు అలా ఆ రెండు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో చాలా సహనంతో ఉండాలి ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి చిత్తవాళ్ళకి ఏమి ఇబ్బందులు బాగుంటుంది ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది మంచి సక్సెస్ వస్తుంది కూడా కలిసి వచ్చే కాలం ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా నక్షత్రం వల్ల కనబడుతుంది పరిహారం అనేది చేసుకోవాలి ఉత్తర వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం మీకు దూరంగా ఉన్న గ్రామదేవ దేవాలయంకి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోండి ఓం హ్రీం ధూమ్ దుర్గాయన మహా జపన్ చేసుకోండి ఉపదేశం అక్కర్లేదు ఈ మంత్రానికి ఓం హ్రీం దుమ్ దుర్గాని మహా జపన్ చేసుకోండి మీ ఊరు దూరంగా ఊరు బయట ఉన్నటువంటి గ్రామదేవ దేవాలయం మీరు హైదరాబాద్ ఉన్నారు ఉన్నారనుకోండి ఊరు బయట అంటే మీరు ఎక్కడ మీరు వనసర రావతలకి పటాంజి రావతరికి వెళ్ళక్కర్లేదు మీరు అమీర్పేటలో ఉన్నారు అమీర్పేట అడుపక్కన పక్కన శ్రీనగర్ కాలనీ ఇప్పుడు పక్కన ఎస్ఆర్ నగర్ మీ ఏరియాకి అమిర్పడి మీ ఊరు మీ ఏరియా దాటి వెళ్తే మీకు అలాగే తీసుకోవాలి ఎందుకంటే చిన్న ఊరు అయితే ఊరు బయటకు వెళ్ళిపోతాం పెద్ద సిటీలో ఉంటే కష్టం కదా అందువల్ల అలా కొంత దూరంగా ఉన్నటువంటి మీ ఏరియా దూరంగా ఉన్న గ్రామదేవ దేవాలయాన్ని పూజ చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి ఫుల్ ఇంకో కార్డు తీద్దాము ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ వనదుర్గ జపం చేసుకోండి ఓం వనదుర్గ మంత్రాన్ని ఓం దుమ్ దుర్గస్పాహ అనేటువంటి మంత్రాన్ని జపం మీరు చేసుకోవచ్చు ఉపదేశం అక్కర్లేదు ఓం దుమ్ వనదుర్గ పంచాక్షరి అంటారు ఓం దుమ్ దుర్గిస్పాహ లేదా వనదుర్గ హోమం చేయించుకోండి మీరైతే అమావాస్యో హోమం చేయించుకోండి ఇరవై ఒకటి తరఖు అమావాస్య కాబట్టి ఆ రోజు వనదుర్గ హోమం చేయించుకోండి బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు మీరు చేస్తే కనకధార స్తోత్రం పారాయణ చేయండి అంతకంటే ఇంకేమీ అక్కర్లేదు పర్వాలేదు కొంచెం జాగ్రత్త అవసరం పదిహేను రోజులు ఈ శని రాశి మార్పు ఇవన్నీ కూడా కొంచెం మిగ్ జాగ్గా ఉంటాయి సహనంతో ఉండండి ఒత్తిడి ఎదుర్కోండి ఈ రాశ్యాముల ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయా